మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అరాచకాలు పెరిగిపోతున్నాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు, ఆయన భార్య టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు రేవతి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీని వీడాలని, వైసీపీలోకి రావాలంటూ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. గతంలో పలు అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడతామంటూ రెక్కీలు కూడా చేస్తున్నారని ఆరోపించారు. అందుకు సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ మీడియాకు విడుదల చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. నేను చెప్తున్నా, ఖచ్చితంగా నా మీద తప్పుడు కేసులు మళ్ళీ పెట్టేదానికి నెల్లూరు శాసనసభ్యులు ఓలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ మరలా ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే నిన్న రెక్కీ నిర్వహించారు. ఆ పరిగెత్తిన వాడిని పోయి కూడా నేను పోయి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వేరే ఇంకో కొంతమంది పోలీసు వాళ్ళు అని చెప్పి వచ్చి అతను నా దగ్గరించి విడిపించుకొని పోవడం జరిగింది. నలుగురు వ్యక్తులు దాదాపులో 3 గంటల సేపు నా ఇంటికాడ రిక్కీ నిర్వహించారంటే 3-10 పోలీసులో మేము ఎంక్వైరీ చేస్తే మేము పోలీసు వాళ్ళు పంపించలేదు అంటున్నారు. ఎస్బీ పోలీసు వాళ్ళని అడితే మాకు తెలియదు అంటున్నారు. తర్వాత ఎక్సైజ్ సంబంధించిన పోలీసు వాళ్ళని అడితే మాకు తెలియదు అంటున్నారు. సిఐడి వాళ్ళని అడితే మాకు తెలియదు అంటున్నారు. వీళ్ళకి ఎవరు తెలియకుండా మా ఇంటికాడ పోయి ఎట్లా రిక్కీ నిర్వహిస్తారు? దీని మీద 3-10 పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేదానికి కూడా మేము భయపడుతున్నాం. ఎందుకంటే కేసు పెట్టిన తర్వాత తిరిగి మళ్ళా నా మీద కేసు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని పై అధికారులు మనసు పెట్టి ఈ ఇటువంటి తప్పుడు కేసులకి మీరు సహకరించవద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. అనిల్ కుమార్ గారు, కేవలం మేము ఆయన పార్టీలోకి చేరలేదనే వ్యక్తిగత కక్షతోటే మమ్మల్ని నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. గతంలో కూడా ఒక తప్పుడు కేసు బనాయించున్నారు. మరలా ఈ మధ్య డీసెంట్గా ఒక 307 అటెంప్ట్ మర్డర్, అంటే ఆడ మనిషిని కూడా చూడకుండా అటెంప్ట్ మర్డర్ కేసులో ఇరికిచ్చారు. నన్ను కూడా పెట్టారు. ఈయన A1, నేను A2. అంతకు ముందు సంవత్సరం 3-10 పోలీస్ స్టేషన్ దగ్గరే మా ఆయన్ని లోపల నిర్బంధించి నన్ను బయట కొట్టించడం జరిగింది. మా మీద అనిల్ కుమార్ యాదవ్ పగబట్టాడు, మమ్మల్ని ఏదో ఒక కేసులో ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడని ప్రతి ఒక్క దగ్గరికి కాపీ హ్యూమన్ రైట్స్, BCCL కి, హైకోర్టు, సుప్రీంకోర్టు, DGP కి అందరికి పంపించడం జరిగింది. అది నామ మాత్రమే ఇదయింది. ఎటువంటి ఇది లేకుండా మరలా ఆయన యథావిధిగా పెట్టడం జరిగింది. ప్రతిపక్షంలో ఉండి ఆ ఎమ్మెల్యే చేసే పనులని మేము ప్రశ్నిస్తున్నాము. ప్రశ్నిస్తున్న నేరానికే మమ్మల్ని దుర్మార్గంగా కేసులు, తప్పుడు కేసులు పెట్టేదానికి, చంపేదానికి కూడా సిద్ధపడాడంటే ఈ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఎంత దిగజారిపోయాడో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సూపరింటెండెంట్ గారికి తెలిసి జరుగుతుందో తెలియదో, తెలియక జరుగుతుందో నాకు తెలియదు, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, కానీ మా మీద అయితే కుట్ర జరుగుతుంది. అది ఎంత కుట్ర అనేది నేను చెప్పలేకపోతున్నాను. చంపుతాడా లేదా వేరే తప్పుడు కేసుల్లో విరికిస్తారా అనైతే నేను అసలు ఆలోచన శక్తి కూడా నాకు రావట్లేదు. అది తీసుకోండి.